ఆంధ్రప్రదేశ్ కుమ్మరి సాలివాహన సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షునిగా పారెళ్ల బసవేశ్వరరావు ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర కుమ్మరి సాలివాహన సంక్షేమ అధ్యక్షులు తుగ్గలి కె నాగేంద్ర నియామక పత్రాన్ని అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా పారెళ్ల బసవేశ్వరరావు మాట్లాడుతూ, నిరంతరం కుమ్మరి సంఘీయుల సమస్యలపై పోరాడుతూ వారికి అన్ని వేళలా అందుబాటులో ఉంటున్నందుకు గుర్తింపు ఇచ్చి రెండవసారి అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినందుకు రాష్ట్ర అధ్యక్షులు తుగ్గలి నాగేంద్రకి, రాష్ట్ర కమిటీకి కుమ్మరి శాలివాహన యువసేన నాయకుడు అధ్యక్షుడు దగ్గుపాటి హరికిషన్, ప్రధాన కార్యదర్శి యాదవరపు కోటేశ్వరరావు, మీడియా కమిటీ చైర్మన్ నడికుడి వెంకటేశ్వరరావు, ఎస్పీ కొండలు తదితరులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ కుమ్మరి శాలివాహన సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా మరోసారి నాకు అవకాశం ఇచ్చిన రాష్ట్ర అధ్యక్షులు, ఫెడరేషన్ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర గారికి, రాష్ట్ర కమిటీకి, అలాగే నవేంద్రప్రదేశ్ కుమ్మరి శాలివాహన యువసేన నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గత రెండేళ్లుగా నేను చేసిన పనులకి సంతృప్తి చెంది మళ్ళీ మరోసారి నాకు అవకాశం ఇచ్చారు. దాన్ని కాపాడుకుంటానని, శాలివాహనల అభివృద్ధికై కృషి చేస్తూ నిరంతరం పోరాటాలు చేస్తూ వారి అభివృద్ధికి దిశగా అనేక చర్యలు తీసుకుని వాళ్ళ ఆర్థిక అవసరాలు తీర్చే సామాజికంగా రాజకీయంగా అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి నా వంతు నేను కృషి చేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అలాగే వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ గుంటూరు జిల్లా ప్రజలందరికీ, తప్పనిసరిగా పర్యావరణాన్ని రక్షించడానికై మట్టి వినాయకుల్ని అందరూ పూజించి పర్యావరణాన్ని కాపాడటంలో మనం కూడా తోడ్పాటు అందించాలని, మా రంగు విగ్రహాలను వదిలేసి మట్టి విగ్రహాలకే పూజ చేస్తే చాలా ప్రకృతి కూడా దానికి తోడ్పాటు అందిస్తుంది, పర్యావరణాన్ని మనం కాపాడుతామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా మట్టి విగ్రహాలను పూజించాలని తెలియజేసుకుంటాం.